చిత్రంలో మూడు ప్రతిరోధకాలు ఇవ్వబడ్డాయి చిత్రంలో చిత్ర చూడండి ఇక్కడ రెండు చిత్రాలు ఉన్నాయి చిత్రం ఏ ఉంది చిత్రం బి ఉంది చిత్రం ఏలో మూడు ప్రతిరోధకాలు ఇవ్వబడ్డాయి చిత్రం బిలో సంబంధిత ప్రతిరోధకాలు కొనుగొనబడ్డండి కనుగొనండి ఓకేనా ఇక్కడ డెల్టా కనెక్షన్లో మనకి ఇదేంట ఈ కనెక్షన్ ఏమంటారు డెల్టా కనెక్షన్ అంటారు అనమాట డెల్టా కనెక్షన్లో మనకి త్రీ టూ ఫోర్ ఇచ్చాడు అనమాట త్రీ టూ ఫోర్ ఇచ్చాడు మనకి ఏం ఫైనండం ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అంటే స్టార్ కనెక్షన్లో ఫైనట్ చేయమంటారు సపోజ్ ఇక్కడ డెల్టా కనెక్షన్ తీసుకున్నానుకోండి ఇక్కడ చూడండి ఇదేంటిది డెల్టా కనెక్షన్ ఇదేంటిది డెల్టా కనెక్షన్ ఓకేనా ఇది డెల్టా కనెక్షన్ అని ఎలా చెప్పారు సార్ అంటే చూడండి ఈచ్ ఎలిమెంట్ యొక్క ఎండి పాయింట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది నెక్స్ట్ ఎలిమెంట్ స్టార్టింగ్ పాయింట్ కనెక్ట్ అనమాట సపోజ్ ఒక ఎలిమెంట్ అనుకోండి ఈ ఎలిమెంట్ ఎండింగ్ పాయింట్ అని నెక్స్ట్ ఎలిమెంట్ స్టార్టింగ్ పాయింట్ కనెక్ట్ అయింది అలానే ఈ ఎలిమెంట్ యొక్క ఎండింగ్ పాయింట్ అని నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి కనెక్ట్ అయింది అనమాట ఓకేనా అలా మనకు కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని డెల్టా కనెక్షన్ అంటారు సపోజ్ దీన్ని ఎలా ఎలా తీసుకున్నాం అనుకోండి దీన్ని ఏమో తీసుకుని ఎలా అనమాట ఓకేనా డెల్టా కనెక్షన్గా తీసుకున్నాం అనమాట దీన్ని ఏమనుకోనంటే ఆర్ వన్ అనుకున్నాను ఆర్ వన్ దీన్నేమో ఆర్ త్రీ దీనేమో ఆర్ టూ ఓకేనా ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ సో దీని వాల్యూ ఇక్కడ ఎంత ఇలా ఇలా వచ్చారు కాబట్టి ఆర్ వన్ ఇది వాల్యూ ఏమో ఆర్ టూ అండ్ ఆర్ త్రీ ఓకేనా ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఈ కనెక్ట్ డెల్టా కనెక్షన్ని మనం స్టార్ కనెక్షన్లోకి చేంజ్ చేయాలి సో మనకి ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడంటే త్రీ ఓమ్స్ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు త్రీ ఓమ్స్ ఇచ్చాడు అలానే ఈ వాల్యూ ఎంత ఇచ్చాడంటే త్రీ ఓమ్ త్రీకి టూకి మధ్యలో ఉన్నది ఆర్ వన్ అమ్మ సో ఇక్కడేమో త్రీ ఓము ఇదేమో టూ ఓము అలానే ఇదంతా వాల్యూ అంటే ఫోర్ ఓము త్రీ టూ ఫోర్ ఇచ్చాడనమాట సో ఆర్ వన్ ఫైండ్ అవుట్ అనుకోండి ఆర్ వన్ ఎలా వస్తుందంటే మనకి చూడండి ఇక్కడ ఆర్ వన్ ఆర్ వన్ ఎలా వస్తుందంటే ఆర్ వన్ ఎక్కడ ఉంది ఆర్ వన్ అనేది ఇక్కడ ఉంది వాల్యూ ఒక ఇది ఏంటమ్మా ఇది ఆర్ వన్ ఆర్ వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఏ అనుకుందాం దీన్ని బి అనుకుందాం దీన్ని సి అనుకుందాం ఇది ఆర్ ఏబి అనుకుందాం సపోజ్ ఆర్ ఏబి కావాలంటే మనకి ఏమవుతుందంటే సపోజ్ ఆ ఫోన్ ఆర్ఏ కావాలనుకోండి మనకి ఈ లిమిట్ ఎంత ఉంది త్రీ ఉంది అలానే ఈ లిమిట్ ఎంత ఉంది టూ ఉంది అంటే ఈ నోడ్ అనేది ఈ లిమిట్ కనెక్ట్ అయింది అలానే ఈ ఎలిమెంట్ కనెక్ట్ అయింది అంటే త్రీ ఇంటూ టూ అలానే ఏమవుతుంది త్రీ ప్లస్ టూ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఎంత అవుతుందమ్మా టెన్ అవుతుంది త్రీ ఫోర్ టూ సిక్స్ సారీ రైట్ మనకి ఆర్ వన్ దీన్ని ఆర్ వన్ అనుకోండి కదా ఆర్ వన్ ఈక్వల్ టు ఆర్ వన్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే త్రీ ఇంటూ టూ బై త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సెవెన్ ప్లస్ టూ ఎంత అవుతుంది నైన్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఏమవుతుంది త్రీ సిక్స్ బై నైన్ అవుతుంది అంటే ఆర్ వన్ వాల్యూ ఎంత వస్తుంది సిక్స్ బై నైన్ అవుతుంది అలానే ఇక్కడ చూడండి సిక్స్ బై నైన్ ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ త్రీలో లేదు అలానే ఆప్షన్ ఫోర్లో లేదు సో ఆప్షన్ ఫోర్ కాదు ఆప్షన్ త్రీ కాదు అయితే ఆప్షన్ వన్ అవ్వాలి ఆప్షన్ టూ అవ్వాలి నెక్స్ట్ వన్ ఆర్ త్రీ కావాలనుకోండి ఆర్ త్రీ ఈక్వల్ట్ ఏమవుతుందంటే ఆర్ త్రీ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఆర్ త్రీ అనేది ఫోర్ ఓంకి త్రీ ఓంకి మధ్యలో ఫైన్ అవుట్ చేస్తున్నాను ఫోర్ ఓంకి త్రీ ఓంకి మధ్యలో ఫైన్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫోర్ ఇంటూ త్రీ ఫోర్ ఇంటూ త్రీ టోటల్ మళ్ళీ ఎగైన్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది నైన్ వస్తుంది త్రీ వన్ జా త్రీ త్రీ జా అంటే ఆర్ త్రీ వాల్యూ ఎంత అవుతుందంటే ఫోర్ బై త్రీ అవుతుంది ఎంత అవుతుంది ఫోర్ బై త్రీ అవుతుంది చూడండి ఇక్కడ ఫోర్ బై త్రీ ఎక్కడ ఉంది ఈ రెండిట్లు ఫోర్ బై త్రీ ఎక్కడ లేదు సో ఇక్కడ చూడండి ఇక్కడ అవుతుంది ఇది ఎంత వాల్యూ అవుతుంది త్రీ ఫోర్ జా త్రీ త్రీ జా సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మన స్టార్ టు డెల్టా డెల్టా టు స్టార్ కనెక్షన్ అనేది ఏముండదమ్మా సింపుల్గా చెప్తాను చూడండి స్టార్ టు డెల్టా డెల్టా టు స్టార్ సపోజ్ ఇదేంటి ఇది డెల్టా కనెక్షను ఓకే ఇది డెల్టా కనెక్షను ఇది ఆర్ఏబి అనుకుందాం ఎలా అవుతుందంటే ఇది ఏ నోడు ఇదేమో బీ నోడు ఇది సి నోడు ఓకే ఇది ఇది ఏ అవుతుందంటే ఆర్ ఏసీ అవుతుంది ఏకీసీకి మధ్య కనెక్ట్ అయింది కాబట్టి ఆరు ఏసీ అవుతుంది అలా బీకి మధ్య కనెక్ట్ అయింది ఆర్బీసీ మనకి కూర్చున్న వాళ్ళకి ఏమడిగాడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అలానే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అలానే ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు దీన్ని ఆర్ఏ అనుకున్నాను ఆర్బి అనుకున్నాను ఆర్సి అనుకున్నాను ఇదేంటే మా డెల్టా టు స్టార్ కనెక్షన్ డెల్టా టు స్టార్ కనెక్షన్ డెల్టా టు స్టార్ కనెక్షన్ కాబట్టి మనకి ఆర్ఏ కావాలనుకోండి ఆర్ఏ ఈక్వల్ ఎలా వస్తుందంటే రెండింటి డిస్టెన్స్ మధ్య ఉంది బిట్వీన్ ఉంది కాబట్టి ఆరు ఇంటూ ఆర్ఏబి ఇంటూ ఆర్ఏసి బై

సిఏ ఆర్బీసీ ప్లస్ ఆర్సీఏ డినోమినేటర్ అన్నిటికీ కామన్ అనమాట ఓకేనా డినోమినేటర్ చేంజ్ అవుతుంది అలానే ఆర్సీ కావాలనుకోండి ఆర్సీ ఎక్కడ ఉంది ఆర్సీ వ్యూ ఇది కదమ్మా ఈ ఆర్సీ అనేది ఆర్బీసీ కనెక్ట్ అయింది ఆరు కూడా కనెక్ట్ అయింది సో ఆర్బీసీ ఇంటూ ఆరు ఏసీ బై ఆర్ ప్లస్ ఆర్బీసీ ప్లస్ ఆర్సిఏ ఓకేనా డినోమినేటర్ అనేది అన్నింటి కామన్ అంటే డినోమినేటర్ ఏమవుతుందంటే ఓవరాల్ డిస్టెన్స్ అవుతుంది సో ఇక్కడ ఏమో త్రీ ఉంది టూ ఉంది ఫైవ్ ఫోర్ ఉంది త్రీ టూ అంటే ఫైవ్ ఫైవ్ ఫోర్ నైన్ అంటే డినోమినేటర్ దీనికి నైన్ ఏ ఉంటుంది అలానే ఆర్ఏకి నైన్ ఏ ఉంటుంది ఆర్బీకి నైన్ ఉంటుంది ఆర్ సికి కూడా నైన్ ఉంటుంది కానీ ఇక్కడ మన ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఫైన్ అవుట్ చేయండి కాబట్టి ఆర్ వన్కి డినోమినేటర్ నైన్ ఉంటుంది అలానే ఆర్ టూకి డినామినటర్ నైన్ ఉంటుంది ఆ త్రీకి కూడా డినోమినేటర్లో నైన్ వ్యాల్యూ ఉంటుంది అనమాట బట్ న్యూమినేటర్ అనేది మనకు మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట న్యూమినటర్ వస్తే ఇక్కడ ఆర్ వన్ చూసుకోండి ఆర్ వన్ డినోమినటర్ వెళ్ళాలి మనకు నైన్ అని తెలుసు ఓకే అన్నింటికి నైన్ అని మనకు ఆల్రెడీ తెలుసు సో ఆర్ వన్ తీసుకుంటాను ఆర్ వన్ ఇక్కడ అనుకున్నాను కాబట్టి ఆర్ వన్ అనేది ఈ ఆర్ వన్ అనేది దేని దేని కనెక్ట్ అయింది త్రీ ఓమ్కి టూ ఓమ్కి కనెక్ట్ అయింది సో త్రీ టూ జ అవుతుంది సిక్స్ సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ అనేది ఎక్కడ ఉంది ఇక త్రీ ఆప్షన్ లేదు ఫోర్త్ ఆప్షన్ లేదు వన్ టూలో ఉన్నది కాబట్టి సిక్స్ బై నైన్ ఈ రెండు కన్సిడర్ చేశాను తర్వాత మనకి ఆర్ టూ కావాలనుకుంటున్నాను ఆర్టు ఉంది టూకి ఫోర్కి మధ్యలో ఉంది అవునా టూ ఫోర్ ఎంత అవుతుంది ఎయిట్ డినోమినేటర్ అనేది నైన్ అంటే ఎయిట్ బై నైన్ ఎయిట్ బై నైన్ ఎక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది ఓకేనా రెండింటిలో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఆర్ త్రీ అనేది త్రీకి ఫోర్కి మధ్యలో ఉంది ఫోర్ త్రీ ఎంత అవుతుంది అమ్మా ట్వల్వ్ ట్వెల్వ్ బై నైన్ సో ఇక్కడ ఏమవుతుంది ట్వెల్వ్ బై నైన్ అనేది వాల్యూ ఉందన్నమాట డైరెక్ట్గా అలా కూడా మనం సాల్వ్ చేచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ హెచ్పి అనేది ఎన్ని వాట్లకు సమానం వన్ హెచ్పి ఈక్వల్ టు అల్ సో వన్ హెచ్పి అంటే వన్ అవర్స్ పవర్ అమ్మ ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు వన్ అవర్స్ పవర్ ఈక్వల్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ ఎంత సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ ఇది ఇందులో అంటే మనకి బ్రిటిష్లో ఇందులో బ్రిటిష్లో వన్ అవర్స్ పవర్ ఈక్వల్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ అనమాట అలానే వన్ అవర్స్ పవర్ ఈక్వల్ టు వన్ అవర్స్ పవర్ ఈక్వల్ టు సెవెన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వాట్స్ ఇది ఇందులో అంటే మెట్రిక్లో అమ్మ ఇందులో మెట్రిక్లో అయితే మనకి సెవెన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వాట్స్ అనమాట సో మన సెవెన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ లేదు డైరెక్ట్గా ఇక్కడ ఏమి ఏమి ఇచ్చాడంటే మనకి బ్రిటిష్ ఇచ్చాడు అనమాట ఎంత ఇచ్చాడు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్ సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక శ్రేణి బల్బులకు వలయంలో ప్రతి బల్బుకి టూ ఓల్టేజ్ రేటింగ్ ఇవ్వబడుతుంది ఓకేనా వన్ టెన్ వోల్టేజ్ ఏసీ లైన్లో అమలు చేయడానికి శ్రేణిలో కనెక్ట్ చేయగలసిన బల్బుల సంఖ్య ఇన్ని ఓకేనే లెక్కించమన్నాడు ఓకే ఇక్కడ ఏమైందంటే శ్రేణి బల్బు ఒక శ్రేణి బల్బు వలయంలో ప్రతి బల్బుకు టూ వోల్టేజ్ రేటింగ్ అమ్మ శ్రేణి అంటే సిరీస్ పద్ధతి అనమాట సిరీస్ పద్ధతి సిరీస్ పద్ధతిలో ఏం చేశాడంటే ఒక బల్బు ఓకేనా అలాగే మనకి బల్బ్స్ అనేవి కనెక్ట్ చేశాడు అనమాట నెంబర్ ఆఫ్ బల్బ్స్ అనేవి కనెక్ట్ చేశాడు ఓకేనా ఆ నెంబర్ ఆఫ్ బల్బ్స్కి మనకి ఎంత వోల్టేజ్ ఇచ్చాడంటే వన్ టెన్ వోల్టేజ్ ఇచ్చాడు టోటల్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు వన్ టెన్ వోల్టేజ్ ఇచ్చాడు ఓకేనా వన్ టెన్ వోల్టేజ్ ఇచ్చాడు అలానే మనకి ఏం అంటే కోచిన్లో ఈచ్ బల్బు యొక్క రేటింగ్ ఎంత ఇచ్చాడు అంటే టూ ఓల్ట్ ఇచ్చాడు సపోజ్ ఈ బల్బు యొక్క రేటింగ్ ఎంత టూ వోల్టేజ్ సో ఇక్కడ ఈ బల్బు వోల్టేజ్ కూడా టూ వోల్టేజ్ రేటింగ్ అనమాట అలా మనకి కంటిన్యూస్గా బల్బుస్ అనేవి కనెక్ట్ చేయడం జరిగింది అయితే లైన్లో అమలు చేయడానికి శ్రేణిలో కనెక్ట్ చేయవలసిన బల్బుల సంఖ్య ఇన్ని అలా అయితే మనం ఇక్కడ వన్ టెన్ ఓల్ట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇన్ని బల్బులు కనెక్ట్ చేయాలంటే సింపుల్ ఏం లేదమ్మా వన్ టెన్ బై టూ చేసేయడమే వన్ టెన్ బై టూ వన్ టెన్ బై టూ ఎంత అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ అంటే మనకి ఫిఫ్టీ ఫైవ్ బల్బ్స్ కావాలి ఫిఫ్టీ ఫైవ్ బల్బ్స్ మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే మన టోటల్ వోల్టేజ్ ఎంత అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ టూ అంటే వన్ టెన్ వోల్టేజ్ అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ హీటర్ యొక్క రెండు ఎండ టెర్మినల్స్ మధ్య సంభావ్యత వ్యత్యాసం టూ ట్వంటీ వోల్టేజ్ ఒక ఎలక్ట్రికల్ హీటర్ ఉంది లాంటి రెండిట్లో ఒక ఎలక్ట్రికల్ హీటర్ ఉందమ్మా ఏముంది ఎలక్ట్రిక్ హీటర్ ఉంది ఇది ఏంటిది ఎలక్ట్రికల్ హీటర్ ఓకేనా ఈ రెండిట్ల మధ్య నోట్ల మీద ఓల్టేజ్ ఎంత అంటే టూ ట్వంటీ ఓల్టేజ్ ఇచ్చాడు ఓకే ఎంత ఇచ్చాడు టూ ట్వంటీ ఓల్టేజ్ ఇచ్చాడు ఓకే మరియు దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ఎంత ఇచ్చాడు అంటే పాయింట్ ఫైవ్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు పాయింట్ ఫైవ్ ఇచ్చాడు అంటే చూడండి వోల్టేజ్ ఉంది కరెంట్ ఉంది సో మనకి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా రెసిస్టెన్స్ ఈక్వల్ టు వి బై ఐ వాల్యూ టూ ట్వంటీ బై పాయింట్ ఫైవ్ టూ ట్వంటీ బై పాయింట్ ఫైవ్ అంటే ఎంత వాల్యూ అవుతుందంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ టెన్ బై ఫైవ్ అవుతుంది ఎందుకంటే మనం పాయింట్ ఫైవ్ ఏం రాసుకోవచ్చు అంటే ఫైవ్ బై టెన్ అని రాసుకోవచ్చు టెన్ జీరోమీటర్లో ఉండేది న్యూమీటర్లకి వెళ్ళింది అనమాట అందువల్ల ఇక్కడ ఎక్స్ట్రా జీరో చేసుకున్నాను ఫైవ్ వన్ జా ఫైవ్ ఫోర్ జా ఫైవ్ ఫోర్ జా అండ్ రిమైనింగ్ జీరో ఓకే ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీజా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుంది సో మనకి రిసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఓమ్స్ వచ్చింది ఏ వాల్యూ రెసిస్టెన్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఓమ్స్ వచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడంటే కూర్చొని నెక్స్ట్ ఏమన్నాడు చూద్దాం హీటర్ యొక్క టెర్మినల్స్ మధ్య సంభావిత వ్యత్యాసం వన్ ట్వంటీ పెట్టాడు అనమాట ఇప్పుడు ఏం చేసిందంటే హియేటర్ హియేటర్ మళ్ళీ సేమ్ హియటర్నే మనకి ఎక్కడ కనెక్ట్ చేశాడంటే ఓల్టేజ్ టూ ట్వంటీ వోల్డ్ దగ్గర కనెక్ట్ చేశాడు ఓకే అక్కడ వన్ ట్వంటీ ఓల్డ్స్ దగ్గర కనెక్ట్ చేశాడు ఓకే వన్ ట్వంటీ వోల్ట్ దగ్గర కనెక్ట్ చేశాడు అయితే తగ్గించే వన్ ట్వంటీ వోల్టేజ్ తగ్గించబడింది అంటే టూ ఫార్టీ నుంచి ఎంత పడి టూ ట్వంటీ నుంచి అక్కడ ఎంత వచ్చిందమ్మా వన్ ట్వంటీ వోల్టేజ్కి వచ్చింది తగ్గించబడిన వెళ్తే హీటర్ ద్వారా విద్యుత్ ఎంత ప్రవహిస్తుందనేది అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఏమవుతుంది టూ టూ ప్రీవియస్ గేమ్ టూ ట్వంటీ వర్ల్డ్ ఉంది ఇప్పుడు ఏమైందంటే వోల్టేజ్ అనేది వన్ ట్వంటీకి పడిపోయింది అనమాట సో మనకి ఇలా ఉండేటప్పుడు మనకి కరెంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కరెంట్ ఫామ్ ఏంటి వి బై ఆరు వి బై ఆర్ వీ వేల ఉంది వన్ ట్వంటీ ఉంది అలానే ఆరు వేల ఎంత ఉందమ్మా వన్ ఫోర్ ఫార్టీ ఉంది ఫోర్ ఫార్టీ ఉంది జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది తర్వాత ఫోర్ లెవెన్ జా ఫోర్ త్రీ జా అంటే ఎంత అవుతుంది త్రీ బై లెవెన్ త్రీ బై లెవెన్ అంటే వాల్యూ అంటే ఫస్ట్ జీరో పాయింట్ తీసుకుని అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ట్రా జీరో అవుతుంది థర్టీ బై లెవెన్ థర్టీ బై లెవెన్ అంటే లెవెన్ టూ జా ట్వంటీ టూ ట్వంటీ టూ అంటే థర్టీలో ట్వంటీ టూ తీస్తే ఇంకా ఎయిట్ ఉంటుంది ఎయిటీ అవుతుంది ఎయిట్ అయితే లెవెన్ సెవెన్ జా సెవెంటీ సెవెన్ అంటే పాయింట్ టూ సెవెన్ ఆంపేర్ వస్తుంది అన్నమాట ఎంత వస్తుంది పాయింట్ టూ సెవెన్ ఆంపేర్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రికల్ బల్బు యొక్క ఫిలిమెంట్ ద్వారా రెండు నిమిషాల పాటు టూ ఆంపియర్ కరెంట్ తీ కరెంట్ తీయబడుతుంది సర్క్యూట్ ద్వారా ప్రవహించే విద్యుత్ ఛార్జ్ని మొత్తాన్ని కనుక్కోమన్నారనమాట ఇక్కడ ఏమైందంటే ఎలక్ట్రికల్ బల్బ్ యొక్క ఫిల్మి ద్వారా టూ మినిట్స్ ఓకేనా టూ రెండు నిమిషాల పాటు టూ ఆంపియర్ టూ ఆంపియర్ ఇది టూ ఆంపియర్ కరెంట్ తీయబడుతుంది సర్క్యూట్ ద్వారా ప్రవహించబడే విద్యుత్ ఛార్జ్ని ఫైన్ అవుట్ చేయమంటారు ఛార్జ్ చార్జ్ ఫామ్లో ఏంటనమా ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ ఏంటో టైం ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ ఏంటో టైం కరెంట్ వాల్యూ ఎంత ఇచ్చారంటే టూ ఆంపేర్ ఇచ్చాడు టైం అనేది ఎక్కడ ఎన్ని మినిట్స్ ఇచ్చాడు టూ మినిట్స్ ఇచ్చాడు టూ మినిట్స్ ఎందుకు మార్చుకోవాలంటే సెకండ్లో మార్చుకోవాలి సో టూ మినిట్స్ సెకండ్లో మార్చి ఏమవుతుంది వన్ మినిట్కి ఎన్ని సెకండ్లు ఉంటాయమ్మా సిక్స్టీ సెకండ్స్ టూ ఇంటూ సిక్స్టీ టూ టూ జా ఫోర్ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఎంత అవుతుందంటే టూ ఫార్టీ అవుతుంది ఎంత అవుతుంది టూ ఫార్టీ క్యూ ఈక్వల్ టు టూ ఫార్టీ టూ ఫార్టీ యూనిట్స్ ఏంటంటే కూలూమ్స్ ఆర్ కూలూమ్స్ డెనిటెడ్ బై సిఎం ఓకేనా కూలూమ్స్ ఆర్ మళ్ళీ మనం అంటే ఆంపియర్ సెకండ్ అని కూడా అనొచ్చు ఏమనొచ్చు యాంపియర్ సెకండ్ ఛార్జింగ్ యూనిట్స్ ఏంటంటే ఆంపియర్ సెకండ్ ఆర్ కూలింపు సో మనకు టూ ఫార్టీ వచ్చింది ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ కరెంట్ ప్రవాహం యొక్క దిశ విద్యుత్ కరెంట్ యొక్క ప్రవాహం యొక్క దిశ అనేది మనకు కావాలమ్మా రుణాత్మక టెర్మినల్ నుండి ధనాత్మక టెర్మినల్గా లేదంటే ధనాత్మక ధనాత్మక టెర్మినల్ నుండి రుణాత్మక టర్మినల్ లేదంటే రెండున్న ఇవేవి కాదా అని అడిగాడు సపోజ్ విద్యుత్ కరెంట్ ప్రవాహం ఉంటుంది సపోజ్ ఇదొక ఎలిమెంట్ అనుకుందాం ఇది ఒక రెసిస్టెన్స్ ఎలిమెంట్ తీసుకున్నాను ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు కరెంట్ కరెంట్ డైరెక్షన్ మనం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా పాజిటివ్ టు నీటు ఉంటుంది అనమాట కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది పాజిటివ్ టు నీటు ఉంటుంది దీన్నే మనం ఏమంటాం అంటే కన్వెన్షన్ కరెంట్ అంటాం ఏంటి మన కన్వెన్షనల్ అంటే ఏంటి మనకు అనుగుణంగా మనకి అనుగుణంగా ఉండే తీసుకున్న కరెంట్ ఏమంటారు అంటే కన్వెన్స్ కరెంట్ అంటారు ఆ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది పాజిటివ్ టు నీటు అంటే మనకి విద్యుత్ ప్రయాణం ఎలా ఫ్లో అవుతుంది పాజిటివ్ టు నెగిటివ్ అనమాట సో ఇక్కడ ఏం పాజిటివ్ అంటే ధనాత్మకం నెగిటివ్ అంటే రుణాత్మకం సో మనకేమవుతుంటే ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అమ్మ ఇంకో మనకి ఇంకో కరెంట్ కూడా ఉంటుంది దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కరెంట్ ఎలక్ట్రానిక్ కరెంట్ ఎలక్ట్రానిక్ కరెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రా ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది ఈ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుందమ్మా నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళే కరెంట్ ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కరెంట్ అంటారు ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఏం వెళ్తాయి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ టు పాజిటివ్ మూవ్ అవుతాయి అలానే మనం తీసుకున్న కరెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ తీసుకుంటాం పాజిటివ్ టు నెటివ్ నెగిటివ్ తీసుకునే దాన్ని ఏమైనా కన్వెన్షనల్ కరెంట్ అంటారు ఓకేనా మన దాన్ని కన్వెన్షనల్ కరెంట్ని తెలుగులో ఏమంటారు అంటే సాంప్రదాయ సాంప్రదాయ విద్యుత్ అంటారు ఏమంటారు సాంప్రదాయ విద్యుత్ అంటారు దీన్ని ఏమంటారు కన్వెన్షన్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కన్వెన్షనల్ కరెంట్ అంటారు అలానే ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ నుంచి పాజిటివ్ ఫ్లో అవుతాయి నెగిటివ్ నుంచి ఫ్లో అవుతుంది దాన్ని ఏమంటారు ఎలక్ట్రానిక్ కరెంట్ అంటారు దాన్ని ఏమంటారు ఎలక్ట్రానిక్ కరెంట్ సాంప్రదాయ కరెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ అమ్మా పాజిటివ్ టు నెగిటివ్ అలానే మనకి నెగిటివ్ టు పాజిటివ్ అనేది నెగిటివ్ టు పాజిటివ్ అనేది ఎలక్ట్రానిక్ కరెంటు ఎలక్ట్రానిక్ విద్యుత్ తిరుగులో అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ విద్యుత్ అంటారు ఓకేనా ఎలక్ట్రానిక్ విద్యుత్ అంటారు తెలుగులో ఇక్కడే సో మనకి ఏమవుతుంది విద్యుత్ కరెంట్ అనేది ధనాత్మక నుంచి రుణాత్మక ఫ్లో అవుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ప్రవాహం యొక్క ఎస్ఐ యూనిట్ ఆంపియర్ ఒక ఆంపియర్ ఇలా నిర్వహించబడుతుంది ఆల్రెడీ చెప్పాం ఇక్కడ కరెంట్ ఇక్కడ ఏమి చెప్పాడంటే కరెంట్కి యూనిట్స్ ఏం చెప్పాడంటే కరెంటుకి యూనిట్ ఇక్కడ విద్యుత్ ప్రవాహం కదా కరెంట్ యూనిట్ ఏమి ఇచ్చాడంటే ఆంపియర్ విద్యుత్కి ఏమి ఇచ్చాడు విద్యుత్కి ఆంపియర్ యూనిట్ అనేది ఇచ్చాడు ఓకే ఇప్పుడు ఏమడిగాడంటే మనకి ఒక ఆంపేర్ ఇలా కూడా రాయొచ్చు నిమస నిమసానికి ప్రయాణిస్తున్న ఛార్జ్ సికిన్కి ఒక కూలుంపుకి ఛార్జ్ ప్రవహిస్తుంది అలానే శకిన్కి రెండు కూలుంబులకి ఛార్జ్ ప్రవహిస్తుంది సికిన్ ఛార్జ్ అని ఇచ్చాడు సో మనకి ఛార్జ్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఛార్జ్ గురించి మాట్లాడదాం ఛార్జ్ ఈక్వల్ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అంటూ టైం కరెంట్ కావాలనుకోండి కరెంట్ ఏమవుతుంది క్యూ బై టీ అవుతుంది ఎందుకంటే టీ మల్టిపుల్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది అంటే క్యూ బై టీ ఇక్కడ కరెంట్ కరెంట్ ఎంత అన్నాడు ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆంపియర్ ఏంటిది యాంపియర్ ఛార్జ్ ఛార్జింగ్ యూనిట్స్ ఏంటి కూల్ంబు ఏమవుతుంది కూల్ టైంకి టైమిక్ యూనిట్స్ ఏంటి సెకండ్ అంటే వన్ సెకండ్కి ఏమవుతుందమ్మా వన్ కూల్ంబు అంటే మనకి టూ ఆప్షన్ టూ ఈస్ కరెంట్ ఆప్షన్ టూ ఈస్ కరెక్ట్ ఆన్సర్ సెకండ్కు వన్ కూల్ంప్ ఛార్జ్ అనేది ప్రవేశిస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఒక అమ్మేటర్ దేనికి ఉపయోగపడుతుంది మనకి అమ్మేటర్ ఉంటుంది వోల్ట్ మీటర్ ఉంటుంది వాటర్ మీటర్ ఉంటుంది అమ్మేటర్ ఏం చేస్తుందంటే మెజర్ ద కరెంటు అమ్మేటర్ ఏం చేస్తుంది మెజర్ ద విద్యుత్ విద్యుత్ని మనకి విద్యుత్ని దేని ఏం ద్వారా కొలుస్తారంటే మనకి అమ్మేటర్ ద్వారా కొలుస్తారు అనమాట సో మనకి ఆప్షన్ చూద్దాం విద్యుత్ సామర్థ్యాన్ని కొలవడానికి సో అమ్మేటర్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఏంటిది విద్యుత్ సామర్థ్యాన్ని కొలవడానికి మనకు ఉపయోగించేది ఏంటి సారీ విద్యుత్ సామర్థ్యం కాదు విద్యుత్ ప్రవాహం విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించేది ఏంటంటే అమ్మేటర్ విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించేది ఏంటి అమ్మేటరు అలానే మనకి విద్యుత్ సామర్థ్యం అంటే పవర్ అమ్మ విద్యుత్ సామర్థ్యాన్ని కలవడానికి ఉపయోగించేది ఏంటంటే వాట్ మీటర్ ఓకేనా పవర్ని చూడండి ఇక్కడ రాస్తాను కరెంట్ని దేంతో మేనేజ్ చేస్తారంటే మీటర్ అలానే వోల్టేజ్ వోల్టేజ్ దేంతో మేనేజ్ చేస్తారంటే వోల్ట్ మీటర్ అలానే పవర్ పవర్ని దేంతో మేనేజ్ చేస్తారంటే వాట్ మీటర్ పవర్ని వాట్ మేటర్తో మెజర్ అనమాట ఓకేనా సో మనకి ఇక్కడ ఏమడిగాడు అమ్మేటర్ గురించి అడిగాడు కాబట్టి కరెంట్ 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 కరెక్ట్ అని సార్ సో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించేది ఏంటంటే అమ్మేటర్ నెక్స్ట్ క్వశ్చన్ వైర్ యొక్క వ్యాసం పెరిగితే దాని నిరోధకత ఏమవుతుంది సో మనకి రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ రో ఎల్ బై ఏ ఏరి యొక్క ఏంటంటే రో ఎల్ బై పై డి స్క్వేర్ బై ఫోర్ పై డి స్క్వేర్ బై ఫోర్ డి అంటే ఏంటంటారు డయోమేటర్ డయోమెటర్ త్రీలో ఏమంటారంటే వ్యాసం అంటారు ఇక్కడ ఏమైందంటే వ్యాసం పెరిగింది అన్నాడు సో ఇక్కడ ఏమవుతుంది డయామీటర్ అనేది ఇంక్రీజ్ అయింది వ్యాసం ఇంక్రీజ్ అయితే మనకు రిసిటెన్స్ వ్యాల్యూ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది ఎందుకంటే బోతార్ యూనివర్సిటీ ప్రపోజనల్ రిసిడెన్స్ ఈజ్ యూనివర్సిటీ ప్రపోజనల్ ద స్క్వేర్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద డయోమేటర్ సో డయామీటర్ ఇంక్రీజ్ అయిందంటే రెసిడెన్స్ వ్యాల్యూ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది సో బికాజ్ బికాస్ బోతార్ విలోమైన పాతంలో ఉన్నాయి సో మనకేమవుతుంది తగ్గుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక కండక్టర్ యొక్క పొడవు రెట్టింపు అయినట్లయితే క్రాస్ సెక్షన్ ప్రాంతాన్ని ఒకే విధంగా ఉంచినట్లయితే దాని నిరోధకతను ఏం జరుగుతుంది నిరోధకత ఏం జరుగుతుంది ఇక్కడ ఏమో కండక్టర్ యొక్క పొడవ అనేది రెట్టింపు చేశారు ఓకేనా ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ కదా ఇది ఫస్ట్ వన్ ఆర్ వన్ అనుకున్నాం అనుకోండి ఆర్ వన్ ఈక్వల్ రో ఎల్ బై ఏ అనుకున్నాం టూకి వచ్చేసరికి ఏమైంది అంటే రో రో సేమ్ మెటీరియల్ అండ్ నెక్స్ట్ వన్ ఏమంటారు క్రాస్ సెక్షన్ ఏరియా అనేది చేంజ్ అవ్వలేదు సేమ్ అలానే ఉంది అలానే లెంత్ ఏమైంది లెంత్ కండక్టర్ యొక్క పొడవు రెట్టింపు అయింది అంటే డబల్ అయింది అంటే టూ ఎల్ అవుతుంది సో ఆర్ టూ ఈక్వల్ రో ఇంటూ టూ ఎల్ బై ఏ అవుతుంది ఇప్పుడు ఏం చేశానంటే ఆర్ టూ బై ఆర్ వన్ చేశాను ఆర్ టూ బై ఆర్ వన్ చేశాను ఆర్ టూ బై ఎంత ఉంది రో ఇంటూ టూ ఎల్ బై ఏ బై ఇంకేముంది రో ఎల్ బై ఏ ఓకేనా ఇక్కడ ఏమైంది రో ఎల్ బై ఏ అలానే రో ఎల్ బై ఏ అనేది క్యాన్సిల్ అయింది రిమైనింగ్ ఏమందమ్మా టూ ఉంది సో ఆర్ టూ ఈక్వల్డ్ ఏమవుతుందంటే టూ ఆర్ వన్ అవుతుంది టూ ఆర్ వన్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది డబల్ అవుతుంది ఏమవుతుంది డబల్ అవుతుంది ప్రతిఘటన సగన తగ్గించబడుతుంది ప్రతిఘటన అలాగే ఉంటుంది ప్రతిఘటన రెట్టింపు చేయబడుతుంది రిట్టింపు అనేది చేయబడుతుంది కాబట్టి ఆప్షన్ సిఇస్ కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే టూ కదమ్మా అలానే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సమాంతర సర్క్యూట్లో మొత్తం నిరోధం ఏమవుతుంది సమాంతర సర్క్యూట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇదొక రెసిస్టెన్స్ ఇది ఇదొక రెసిస్టెన్స్ అలానే ఇదొక రెసిస్టెన్స్ అలానే ఇదొక రెసిస్టెన్స్ ఓకేనా టెన్ తీసుకున్నాను థర్టీ తీసుకున్నాను అలానే సిక్స్టీ తీసుకున్నాను ఓకేనా అలాగే మనకి ఇక్కడ ఏం ఫైన్ అయితే టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాము అనుకోండి ఆ టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే లెస్ దాన్ ద స్మాల్ వాల్యూ ఓకే ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ ఇక్కడ లెస్ దాన్ ద స్మాల్ ఎలిమెంట్ అనేది చూడండి ఇక్కడ టెన్ హోమ్ రెసిస్టెన్స్ అనేది చాలా చిన్నది అన్నిటికన్నాను వీటి దీనికన్నా తక్కువ రెసిస్టెన్స్ అనేది వస్తుంది టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఎంత వస్తుందంటే టెన్ హోమ్స్ కన్నా మనకి ఆన్సర్ అనేది చాలా తక్కువ వస్తుంది అన్నమాట ఓకేనా ఇందులో కనెక్ట్ చేసినప్పుడు సమాంత సర్క్యూట్లో కనెక్ట్ చేసేటప్పుడు సపోజ్ చెక్ చేద్దాం చూడండి థర్టీ సిక్స్టీ ఉంది కదా థర్టీ సిక్స్టీ ఫస్ట్ ఈ రెండు పేరనే కాబట్టి ఈ పేరల్లో సాల్వ్ చేస్తే ఏమవుతుంది థర్టీ ఇంటూ సిక్స్టీ బై థర్టీ ప్లస్ సిక్స్టీ థర్టీ ప్లస్ సిక్స్టీ అంటే వాల్యూ ఎంత అవుతుంది థర్టీ ఇంటూ సిక్స్టీ బై నైంటీ అవునా నైంటీ ఇప్పుడు ఏమవుతుంది జీరో జీరో క్యాన్సిల్ త్రీ వన్ జా త్రీ 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 జా అలానే త్రీ వన్ జా త్రీ ట్వంటీ జా అంటే ఇది ఎంతది ట్వంటీ అవుతుంది అంటే టెన్ పేరల్ విత్ ట్వంటీ అవుతుంది ఈ సర్క్యూట్ ఎలా రాజీ ఇచ్చి మళ్ళా రీడ్రా టెన్ టెన్ ఓమ్ ప్యారల్ విత్ ట్వంటీ ఓమ్స్ టెన్ ఓమ్ ప్యారల్ విత్ ట్వంటీ ఓమ్స్ అనమాట ఇప్పుడు మనం ఏం ఫైన్ అవుట్ చేయాలి ఆర్ అంటే అనేది ఫైండ్ అవుట్ చేయాలి అవునా ఆర్ అంటే అనేది మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలి సో ఆర్ అంటే ఏమవుతుంది రెండు పేర్లు కదా సో టెన్ ఇంటూ ట్వంటీ బై టెన్ ప్లస్ ట్వంటీ టెన్ ప్లస్ ట్వంటీ అవుతుంది సో ఇక్కడ ఏమో టెన్ ప్లస్ ట్వంటీ అంత వాల్యూ థర్టీ అవునా టెన్ ఇంటూ ట్వంటీ ఇంటూ థర్టీ జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది టెన్ టూ జా ట్వంటీ ట్వంటీ బై త్రీ ట్వంటీ బై త్రీ వాల్యూ ఎంత ఉన్నా ట్వంటీ బై త్రీ అంటే త్రీ సిక్స్ ఎయిటీను రిమైనింగ్ రిమైండర్ టూ ఉంటుంది పాయింట్ పెడితే మనకి టూ పక్కన జీరో వస్తుంది ఎగైన్ త్రీ సిక్స్ అలానే మన సిక్స్ అలా కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా సిక్స్ పాయింట్ సెవెన్ అంటే ఏమవుతుంది ఇక్కడ టెన్ ఓ మంది త్రీ థర్టీ ఓ మంది సిక్స్టీ ఓమ్ రెసిస్టెన్స్ ఉంది వీటి అన్నింటిలో కంపేర్ చేస్తే మనకు వాల్యూ అనేది ఏదైతే చిన్న రెసిస్టెన్స్ ఉందో దానికన్నా వాల్యూ ఏముంది తక్కువ ఉందనమాట ఓకేనా మనం సమాంతర శ్రేణిలో కనెక్ట్ మన సమాంతర పద్ధతిలో మనం సర్క్యూట్స్ అనేది కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుందంటే ఆ మనకు ఉన్న ఇచ్చిన ఎలిమెంట్లో ఏదైతే తక్కువ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందో దానికన్నా తక్కువ వాల్యూ అనేది వస్తుంది అనమాట సో ఆప్షన్ చెప్తాను అతి చిన్న ప్రతిఘటన కంటే ఎక్కువగా ఉంటుంది అతి అన్ని ప్రతిఘటనలు మొత్తానికి సమానం చిన్న ప్రతిఘటన కంటే చిన్నది అన్ని రెసిస్టెన్స్ ఉత్పత్తికి సమానం అని ఇచ్చాడు సో మనకి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సిఇస్ కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే చిన్న ప్రతిఘటన కంటే చిన్నది ఇక్కడ ఉండే దీనికన్నా చిన్నది అవును కదా దీనికన్నా మనకేమో వస్తుంది తక్కువ వస్తుంది అనమాట